వినండర్రా ఛానల్కు స్వాగతం. మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఆదరిస్తున్న ప్రతి ఒక్కరికి చాలా థ్యాంక్స్ అండి. ఈరోజు మనం చెప్పుకోబోయే కథ తప్పిపోయిన మోక్షం. 1958 మే నెలలో ప్రచురితమైనది. బేతాల కథ. బొమ్మలు శంకర్ గారు. పట్టువదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి శవాన్ని దించి భుజాన వేసుకొని మరొకసారి శ్మశానంకేసి మౌనంగా నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నీవు చేసే ఈ పని మంచిదో కాదో జాగ్రత్తగా ఆలోచించడం మంచిది. ఎందుకంటే ఎంత దీర్ఘాయువు ఉన్నప్పటికీ మంచి పనులు చేయడానికి వ్యవధి ఉండదు. వాటిని ఈ క్షణంలోనే చెయ్యాలి. పూర్వం రత్నపాలుడనే రాజు 50 సంవత్సరాల గడువు లోపల కూడా ఒక్క మంచి పని చెయ్యలేకపోయాడు. నీకు అతని కథ చెబుతాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. పూర్వం అలకాపురాన్ని రత్నపాలుడనే రాజు ఏలుతూ ఉండేవాడు. ఆయనకు ఎంతసేపు ఇహసుఖాల మీద మమకారమే గాని పరలోకాలను గురించిన విచారమే లేదు. భగవద్ధ్యానం చేసేవాళ్లన్నా పూజలు పునస్కారాలు చేసేవాళ్లన్నా ఆయనకు చిరాకు. వేటాడటం, జూదాలాడటం, సంగీతాలు, నృత్యాలు ఆయనకి ఎంతో ఇష్టం. ఒకసారి శివరాత్రి వచ్చింది. ఆ రోజు అందరూ ఉపవాసాలుంటారు, జాగారం చేస్తారు, దేవాలయాలలో శివుడికి అభిషేకాలు అర్చనలు జరుగుతాయి. ఇదంతా రాజుకు ఏమాత్రమూ ఇష్టం లేదు. అందుచేత ఆయన ఆ రోజు తెల్లవారకమునుపే తన గుర్రం ఎక్కి పరివారాన్ని వెంటపెట్టుకుని అరణ్యంలో వేటాడబోయాడు. రాజుగారి పరివారంలో చాలామందికి ఆ పుణ్యదినాన వేటాడటం ఏమాత్రమూ ఇష్టం లేదు. కానీ రాజుగారికి ఎదురు చెప్పలేక బయలుదేరారు. వారు అరణ్యంలో ప్రవేశించిన కొద్దిసేపటికల్లా కన్ను పొడుచుకున్నా కానరానంత చీకటి పడింది. దానికి కారణమేమంటే ఆకాశం నిండా నల్లని కారుమేఘాలు దట్టంగా అలుముకున్నాయి. కొద్దిసేపట్లో పెళపెళా ఉరుములు, కళ్ళు చెదిరేటట్టు మెరుపులు సాగాయి. భయంకరమైన గాలి సాగి అరణ్యంలోని చెట్లన్నీ ఉర్రూతలూగడం ఆరంభించాయి. ఆ సమయంలో రాజుకు తప్ప మిగిలిన వారందరికీ భయం పుట్టింది. ఈ పవిత్ర దినం నాడు మనం వేటకు బయలుదేరాం, ఇందుకు భగవంతుడు తప్పక శిక్షిస్తాడు అని అనుకుని వారు ఒక్కొక్కరే చీకటి చాటున రాజును విడిచిపెట్టి ఇంటిదారి పట్టారు. రాజు మాత్రం వేట ఉత్సాహంలో దూరాన ఒక లేడిని చూసి తన గుర్రాన్ని అటుకేసి పరిగెత్తించాడు. లేడీ ఎటో మాయమైపోయింది. గాలితో పాటు వాన కూడా ప్రారంభమైంది. అడవిలో అక్కడక్కడా పిడుగులు కూడా పడుతున్నాయి. ఒక పిడుగు రాజుగారికి అంత దూరంలో ఉన్న ఒక ఎత్తైన చెట్టుపైన పడి చెట్టు రెండుగా చీలిపోయింది. ఆ పిడుగుపాటుకు రాజుగారి గుర్రం బెదిరి దిక్కు తెలియకుండా పరిగెత్తి జామురాత్రి గడిచాక అరణ్యంలో ఒక పాడుబడిన దేవాలయం సమీపంలో వచ్చి నిలబడింది. గుర్రాన్ని కట్టేసి రాజు మండపంలో చేరి ఒక స్తంభాన్ని ఆనుకుని గుడికేసి చూస్తూ కూర్చున్నాడు. ఆయన గుడిలోకి పోదామని మొదట అనుకున్నాడు గాని అలా చేస్తే దేవుడు ఆగ్రహిస్తాడని ఆయనకు అనుమానం వచ్చింది. ఇప్పటికే దేవుడికి నాపై కోపం వచ్చింది. ఈరోజు నేను వేటకు బయలుదేరడం పొరపాటే. అందుకే దేవుడు ఈ పిడుగుల వాన పంపాడు. నా చేత ఇవాళ ఉపవాసం చేయించాడు, ఈ రాత్రికి జాగారం కూడా చేయిస్తాడు అనుకున్నాడు రాజు. ఇంకా గాలి వీస్తూనే ఉంది, వాన కురుస్తూనే ఉంది. కావాలనుకున్నా ఆయనకు నిద్ర వచ్చే అవకాశం లేదు. నట్టడవిలో ఉన్న ఆ పాడుబడిన దేవాలయం కేసి చూస్తూ స్తంభానికి చారగిలబడి కూర్చున్న రాజుకు ఒక ఆశ్చర్యకరమైన దృశ్యం కనబడింది. అర్ధరాత్రి సమయంలో ఆ గుడి తలుపు తెరుచుకుంది. ఒక అర్చకుడు లాంటి మనిషి బయటికి వచ్చి ఎవరైనా వచ్చారేమో అన్నట్టుగా అటూ ఇటూ చూసి మళ్లీ లోపలికి వెళ్లి తలుపు వేసుకున్నాడు. నిర్జనమైన ఈ ప్రదేశంలో, అందులోనూ ఈ పాడుబడిన దేవాలయంలో అర్చకుడు ఉండడమేమిటి? ఆయన పెట్టాడు కాబోలు లోపల దీపాలు వెలుగుతున్నాయి కూడా. మరికొంచెంసేపు గడిచాక ఆ అర్చకుడే బయటికి వచ్చి ఎవరూ లేకపోవడం చూసి లోపలికి వెళ్ళిపోయాడు. ఈసారి రాజు అర్చకుణ్ణి జాగ్రత్తగా గమనించాడు. ఆ అర్చకుడు బ్రతికి ఉన్న మనిషి కాడని దయ్యమని రాజుకు అనుమానం వచ్చింది. ఎవరో అర్చకుడు చచ్చిపోయి కూడా ఈ ఆలయాన్ని వదలక దేవుడికి సేవ చేస్తున్నాడన్నమాట. ఎంత పుణ్యాత్ముడు! నేను ఏనాడు దేవుణ్ణి తలుచుకుని ఎరగను. ఇక నేను కూడా నా జీవితాన్ని భగవంతుడి సేవకు అంకితం చేయాలి అనుకున్నాడు రాజు. మూడోసారి అర్చకుడు తలుపు తెరిచి బయటికి రాగానే రాజు మండపంలో నుంచి యువతులకు వచ్చి అర్చకుణ్ణి సమీపించి, తమరెవరు స్వామి, ఇక్కడ ఎంతకాలంగా ఉంటున్నారు అని అడిగాడు. అర్చకుడికి రాజును చూడగానే ఆనందమైంది. ఎవరూ రాలేదే అనుకుంటున్నాను, లోపలికి రానాయనా,
నేను నూరేళ్లుగా ఈ గుడికి అర్చకుణ్ణి. కనీసం శివరాత్రి నాడైనా భక్తులు వస్తారేమో అనుకుంటున్నాను. ఎన్నో ఏళ్ల తర్వాత నువ్వు వచ్చావు, ఈశ్వరుడి అభిషేకం చేయిస్తాను అన్నాడు అర్చకుడు. లేదు, నేను పాపాత్ముణ్ణి. ఈ స్థితిలో నేను ఆలయంలోకి రావడం భావ్యం కాదు. అయినా నాకు ఈశ్వర ధ్యానం చేసి తరిద్దామని కోరిక ఉంది. తమకు తెలిస్తే నాకొక సంగతి వివరించి చెప్పగలరా అన్నాడు రాజు. నాకు తెలిస్తే చెబుతాన్నాయనా అన్నాడు అర్చకుడు. నేనింకా ఎంతకాలం బ్రతుకుతాను, ఎప్పుడు పోతాను అని రాజు అడిగాడు. నువ్వు ఇంకా 50 ఏళ్లు బ్రతికి ఈ శివరాత్రి పుణ్యదినాన అర్ధరాత్రికి దేహం చాలిస్తావు అన్నాడు అర్చకుడు. రాజుకు పరమానందమైంది. ఆయన అర్చకుడు వద్ద సెలవు పుచ్చుకొని మండపంలోకి వచ్చి తెల్లవారేదాకా నిద్రపోయి తర్వాత తన నగరానికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళి ఆయన, నాకింకా 50 ఏళ్ల ఆయుర్దాయం ఉంది. ఇందులో 25 ఏళ్లు ఇలాగే అనుభవించవలసిన సుఖాలన్నీ అనుభవించి మిగిలిన 25 సంవత్సరాలు నిశ్చలంగా భగవంతుణ్ణి ధ్యానించి తరిస్తాను అనుకున్నాడు. ఇలా నిర్ణయించుకున్నాక రాజు ఎప్పటికన్నా ఎక్కువగా సౌఖ్యాలలో మునిగి తేలసాగాడు. 25 సంవత్సరాలు ఒక్క క్షణంలాగా గడిచిపోయాయి. ఈ సంగతి తెలియగానే రాజు ఆశ్చర్యపడి, చూస్తుండగానే 25 ఏళ్లు గడిచిపోయాయే, అయినా నాకింకా ప్రపంచ సుఖాల మీద విరక్తి కలగలేదు. మిగిలిన 25 సంవత్సరాలు ఈశ్వరుణ్ణి ఏకచిత్తంతో ధ్యానించడం నాకు సాధ్యం కాదు. అందుచేత మరొక 15 సంవత్సరాలు సుఖాలు అనుభవించి మిగిలిన 10 ఏళ్లు ఈశ్వరుడిపైన మనసు లగ్నం చేసి మోక్షం సంపాదిస్తాను అనుకున్నాడు. 15 ఏళ్లు కూడా క్షణంలాగే గడిచిపోయాయి. రాజుకు ప్రపంచ సుఖాల మీద ఇంకా విరక్తి రాలేదు. నిశ్చల చిత్తంతో ఈశ్వరుణ్ణి 3 ఏళ్లు ధ్యానిస్తే చాలదా అనుకున్నాడు. తన ఆయుర్దాయం మరి 3 ఏళ్లే ఉన్నదని తెలియగానే 1 సంవత్సరం చాలకపోతుందా అనుకున్నాడు. 6 నెలలైంది, 6 నెలలు 3 నెలలయ్యాయి, 3 నెలలు కాస్త 3 రోజులయ్యాయి. రాజుకు ఆవేదన వచ్చింది. ఆయన మనస్సింకా భగవంతుడి వైపు తిరగనేలేదు. నా ఆయుర్దాయం ఇంకా 3 రోజులే ఉంది, కానీ ఈ 3 రోజులు ఏకాగ్రతతో నేను ఈశ్వర ధ్యానం చేయలేను. నిజమైన భక్తితో ఈశ్వరుణ్ణి 3 విఘడయ్యలు ధ్యానించినా మోక్షం వస్తుంది కదా. నా జన్మను ఆఖరు రోజైన శివరాత్రి దినమంతా ఈశ్వరారాధనలో గడిపేస్తాను. అంతటితో నా పాపాలన్నీ పరిహారం అవుతాయి అనుకున్నాడు రాజు. రాజు జీవితంలో ఆఖరి రోజు వచ్చింది. కానీ ఆయనకింకా సుఖాల మీద విరక్తి కలగలేదు. ఏమన్నా అనుభవించాలంటే నాకు ఈ జన్మకు ఈ ఒక్కరోజే మిగిలి ఉంది. సూర్యాస్తమయం అయ్యేదాకా నాకిష్టమైన సుఖాలన్నీ అనుభవించి ఆ తర్వాత ఈశ్వర ధ్యానం ఆరంభిస్తాను అనుకున్నాడు ఆయన. ఆయన అలాగే చేశాడు. సూర్యాస్తమయం కూడా అయింది. రాజు ఆందోళనతో తన మంత్రిని పిలిచి, మంత్రి, భగవత్ సంకీర్తన చేసేవారిని పిలిపించు. నాకిక వ్యవధి లేదు. ఈ అర్ధరాత్రితో నాకు ఆయువు నిండుతుంది. ఈ 2 జాములు భగవన్నామం స్మరిస్తూ దేహం చాలించి కైలాసం చేరుకుంటాను అన్నాడు. అదేం మాట మహారాజా, తామింకా 100 ఏళ్లు జీవిస్తారు అన్నాడు మంత్రి. లేదు, నా చావు సంగతి నాకు పూర్తిగా తెలుసు, వ్యవధి లేదు. అందుచేత వ్యర్థ ప్రలాపాలు చెయ్యక వెంటనే భజన చేసేవారిని పిలిపించు అన్నాడు రాజు. అయితే భజన వాళ్ళు వచ్చేలోగానే రాజుకు అకస్మాత్తుగా మూర్ఛలాంటిది వచ్చి పడిపోయాడు. ఆ మూర్ఛతో పాటు వచ్చిన మైకం నుంచి ఆయన కోలుకోనే లేదు. సరిగ్గా అర్ధరాత్రి సమయానికి ఆయన ప్రాణాలు శరీరాన్ని విడిచిపెట్టాయి. బేతాళుడి కథ చెప్పి, రాజా, నాకొక సందేహం. రత్నపాలుడు 50 సంవత్సరాల గడువు ఉండి కూడా తన మనసును భగవంతుడిపైన ఎందుకు లగ్నం చేయలేకపోయాడు? భగవద్ధ్యానం మీద ఇష్టం లేకనా, లేక విధి అనుకూలించకనా దీనికి సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో, నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, రత్నపాలుడికి భగవద్ధ్యానం చేసి తన పాపాలు పరిహారం చేసుకోవాలని, మోక్షం పొందాలని కోరిక ఉన్నమాట యథార్థమే. అయితే ఆ కోరిక నెరవేరకపోవడానికి కారకుడు ఆయనే. ఎందుచేతనంటే ఆయనకు మోక్షసుఖం మీద కోరిక ఉన్నా ఇహసుఖాల మీద కోరిక చావలేదు. ఈ 2 కోరికలకు తావులేదని ఆయన గ్రహించలేదు. ఇహసుఖాలు అనుభవించగా అనుభవించగా తన మనస్సుకు వాటిపై విముఖత్వం కలుగుతుందని ఆయన భ్రమపడ్డాడు. ఇహసుఖాలు ఊబిలాంటివి. వ్యవధి ఇచ్చిన కొద్దీ అవి మనస్సును తమలోకే లాక్కుంటాయి. స్థిరబుద్ధితో ఒక్క విఘడియ భగవంతుణ్ణి స్మరించినా చాలునన్నమాట నిజమేగాని ఆ స్థిరచిత్తం సాధించడానికి 6 ఏళ్లు కృషి చెయ్యాలి. రత్నపాలుడు అలాంటి కృషి ఏమాత్రమూ చేయలేదు. అదే ఆయన చేసిన తప్పు.
అందుకే ఆయనకు 50 సంవత్సరాల వ్యవధి కూడా చాలకుండా పోయింది. భగవంతుణ్ణి తలచుకోకుండానే మరణించాడు అన్నాడు. రాజుకు ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడు శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. కథ కంచికి మనం ఇంటికి. ఇంకా మంచి మంచి కథలను వినదలుచుకుంటే ఈ ఛానల్లోని పాత వీడియోలను సందర్శించగలరు. మీకు మా కథలు నచ్చినట్లయితే లైక్ చేసి మీ ఆత్మీయులకు షేర్ చేయగలరు. మీ విలువైన సూచనలు సలహాలను కామెంట్స్ రూపంలో తెలియజేయగలరు.